లాక్డౌన్ లో భాగంగా విశాఖ జిల్లా పాయికరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సుంకరువు గ్రామ పెద్ద రమణ మాస్టర్ మరియు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిత్యావసర రాజు మాట్లాడుతూ కరోనా వైరస్ విపత్తుల లాక్డౌన్ కారణంగా కోట ఉరట్ల మండలంలో అన్ని గ్రామాల్లో నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే పారిశుధ్య కార్మికులకు మాస్కులు కూరగాయలు నిత్యావసర సరుకులు ఇచ్చామని ప్రతి గ్రామంలో కూడా ఆయన బ్లీచింగ్ జల్లడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తత్తుడు బాబు పాత్రుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలోనూ చాలా ఉధృతంగా ఉంది దీని నిమిత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కోటవరట్ల మండలంలో ఉన్నటువంటి చా అన్ని గ్రామాల్లోనూ కూడా నిత్యావసర సరుకులు కానీ అదేవిధంగా కూరగాయలు కానీ పంపిణీ చేస్తూ ఉన్నాం ఈ వేళకి రమారామి పదమూడు పద్నాలుగు గ్రామాలు పూర్తి అయిపోయాయి ఇంకో పది గ్రామాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరి సహకారంతో కూడా ఈ యొక్క ప్రతి కార్యక్రమం గ్రామంలో ఉన్నటువంటి వాళ్లే దీన్ని వేసుకొని పనిచేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఈ యొక్క పారిశుద్ధి కార్మికులు అందరికీ కూడా తొంభై మంది ఉన్నారు మా మండల వ్యాప్తంగా అందరికీ కూడా సన్మానం చేసి బట్టలు ఇచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చి అలాగే వంట సామాను ఇచ్చి అన్నీ కూడా చేయడం జరుగుతుంది మాక్సులు ప్రతి కార్యకర్తకి కూడా ప్రతి విలేజ్లోని మాకు ఉన్నటువంటి గ్రామ వాలంటీర్లకు కానీ సెక్రటరియట్ సిబ్బందికి కానీ ప్రతి వారికి కూడా మూడేసి మాస్కులు పెంచడం కూడా జరిగింది అలాగే అన్ని కా పిచ్చికారీ చేయడానికి కూడా ఒక దగ్గర దగ్గర ఒక ఐదు వందల లీటర్లో ద్రావణాన్ని ఎట్రోడగ్స్ని తీసుకొచ్చాం రేపు నుంచో ఎల్లుటి నుంచో కూడా దాన్ని కూడా ఒక ట్యాక్సెస్ పెట్టి వీధుల్లో పిచ్కార్ చేయడానికి పూర్తిగా చేయడం జరుగుద్ది ఈ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వ పరంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా మన గవర్నమెంట్ కూడా వెయ్యి రూపాయల నగదుని పప్పుని బియ్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే సెంట్రల్ గవర్నమెంటు పప్పు శనగలో అలాగే బియ్యం ఇవ్వడం జరిగింది మళ్ళీ రేపు ఇరవై తొమ్మిది నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుద్ది మూడు నెలల పాటు స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ నిత్యావసర సరుకుల్ని ప్రజలకు పంపిణీ చేయడం జరుగుద్దని మనం చేసుకుంటాం